Shalom Lekulam, Maslunka, Andro Yelavan, our friends. Now we will choose to name me under Kitadarapa. Chapel and Tim and under case to make other at a chapel, Nanvis in Evalki. Seafood in the Tentamante, health gossam dentum. But he health gossam dinner up in the Lona Ben Pitsay Pokanda Jat, go and call Kazin. Alamano Irozu is chapel in the Kitintamo. A concept పోకుండా దీని జాగ్రత్తగా వండుకోవటం ఎలాగో నేను తయారు చేస్తున్నా చూడండి ఇప్పుడు ఈరోజు వండుకునే వంట గోదావరి గొరసలండి ఇవి ఎప్పుడు వర్షాకాలంలో వస్తుంటాయి అప్పుడప్పుడు ఇవి ఇలాగ బాగా నీట్గా కట్ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత అలా ఘాట్లు పెట్టుకోవాలి చేప చేపలాగా అయితేనే బాగుంటుంది ఇది కండ ఎక్కువగా ఉంటుంది ఈ చేపకి ఈ ఫ్రైకి చాలా బాగుంటాయి ఈ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామండి ఇవన్నీ అవసరం అవుతాయి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇవి మొత్తం కేజీ చేపలండి దీనికి ఒక మూడు నిమ్మకాయల రసం పడుతుంది అలాగే చూపించిన మసాలా అంతా రెడీ చేసి పెట్టుకోవాలి చేపల మ్యారినేషన్ కోసం మనం మసాలాని ముద్దలా తయారు చేసి పెట్టుకుందాం ముందుగా నిమ్మరసం సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి నిమ్మరసంలో వేసుకుంటే ఇవన్నీ కరిగిపోతాయండి తర్వాత ఒక 4 స్పూన్లు కారం మసాలా కారం అండి ఇది తర్వాత గరం మసాలా పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా పోసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్లు ఇవన్నీ వేసుకుని ముద్దలాగా కలుపుకోవాలండి పేస్ట్ అవుతుంది మొత్తం మిక్స్ చేసుకుని చేపలు పట్టించాలన్నమాట ఈ చేపలు తినడం వల్ల ఆరోగ్యం కోసమే తింటాం కదండి దీన్ని ఒమేగా 3 ఆయిల్ ఫుల్గా ఉంటుంది ఈ ఒమేగా 3 ఆయిల్ కోసం మనం క్యాప్సూల్స్ కూడా వాడుకుంటాం గుండె బలాన్ని ఇచ్చే ఆయిల్ అన్నమాట ఇది మంచి హెల్త్ని ఇస్తుంది కదా అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈ చేపల్లో ఒమేగా 3 ఉంటుంది కాబట్టి దాన్ని పోకుండా మనం వండుకోవాలి ఇదేనండి మసాలా నేను రెడీ చేసిన మసాలా ఇవన్నీ తీసి నేను పొడి చేసి ముద్ద చేశాను అన్నమాట కొంచెం ఎక్కువే పడుతుంది ఇవి కొంచెం బండ చేపల్లా ఉంటాయి మసాలా లాక్కుంటుంది అనమాట అలాగే నేను ఘాటుగా ఉండదండి మాత్రం వేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపి చేపలను మనం ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకుంటాం దానివల్ల చాలా టేస్ట్ ఉంటుంది కానీ ఆరోగ్యం ఉండదు ఎందుకంటే ఈ డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బాగా మరిగిపోతుంది కాబట్టి చేపల్లో ఉన్న ఒమేగా 3 ఆయిల్ కూడా ఆయిల్లో కలిసిపోతుంది అనమాట దానివల్ల మనం ఎలాంటి ఉపయోగం ఉండదు ఇప్పుడు ఇలానే చేసే చాలా ఫ్రై ఉందనుకోండి ఇది ఉడుకుతుంది అంతే ఆయిల్ చేపలోనే ఉండిపోతుంది మనం అలా చేసుకుందాం హెల్దీగా చేసుకుందాం ఈరోజు కలపడం అయిందండి ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ని ఘాట్ల లోపలికంట వెళ్ళేలాగా మనం దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి మొత్తం అంతా మసాలా పట్టించి వాటి వల్ల ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది ఎక్కడ పచ్చదనం ఉండదు కొంచెం ఉడుకుతుంది లోపలికి వెళ్ళి మొత్తం అంతా కవర్ చేయాలి ఈ మసాలాతోటి అలా అన్నిటిగా అలా చేసి పెట్టుకుని మనం తక్కువ ఆయిల్ తోటి ఫ్రై చేసుకుంటాం జస్ట్ ఉడకడానికి వేసుకుంటాం మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని నాన్స్టిక్ పెట్టుకోండి అడుగంటుకోకుండా ఉంటుంది ఇది వేయించుకోవటమేనండి ఇంక పని అయిపోయింది దీనిపైన అంతా పని అయిపోయినట్టే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు డీప్లో పెట్టుకోవటం వల్ల 2-3 రోజుల వరకు ఈ పప్పుసారు సాంబార్ పెట్టుకున్నా దాంట్లోకి ఒక్కొక్కరికి ఒక్కటి వేయించి పెట్టేయచ్చు చాలా కమ్మగా తినేస్తారు ఏమన్నా లేకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ టైప్లో ఫ్రై చేసుకుంటే చేపలో ఉన్న ప్రయోజనాలు చేపలోనే ఉంటాయి మనకి టేస్ట్కు టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా సింపుల్గా అయిపోతుంది తెచ్చుకున్న రోజు కాస్త మనం ఇలాగా ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఆ రోజు వంట తేలిగ్గా అయిపోతుంది ఈ నూనెలో వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవటమే కదా ఈ మసాలా సరిగ్గా పెట్టుకోవటం వల్లనే ఉంటుంది టేస్ట్ అంతా
ఎక్కువ పెట్టుకోకూడదు తక్కువ కదా. నిమ్మరసం మాత్రం ఫుల్గా పోసుకోవాలి దీంట్లో, అప్పుడే మనకి చక్కగా డైజెషన్ బాగుంటుంది అన్నమాట. అలా బాగా మాడిపోకుండాను చక్కగా ద్వారగా ఫ్రై చేసుకుని తీసేసుకోవటమేనండి. పప్పుదారులోకి మాత్రం ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హెల్దీ అండ్ టేస్టీ వంటల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. తోదరబ్బా, థ్యాంక్ యూ.